హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కెప్టెన్ ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఈ సినిమాలో స్టార్టింగ్ లో ఏమవుతుందంటే, ఒక అడవి ప్రాంతంలో కొంతమంది మిలిటరీ వాళ్ళు వెళ్తారు. అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ మిలిటరీ వాళ్ళని చంపేస్తారు. కాకపోతే విషయం ఏంటంటే, ఆ అడవిలో జన సంచారం అన్నది ఉండదు. అది మూడు దేశాల బార్డర్. ఆ ప్లేస్ వచ్చేసి సెప్టార్ 42 అనే ఒక ప్లేస్ కి వెళ్తానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తుంటారు. అది ఎవరు అని తెలుసుకోనికి గవర్నమెంట్ శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇటు పక్క వచ్చేసి సినిమా స్టార్ట్ అవ్వగానే కొంతమంది తీవ్రవాదులు వచ్చేసి ఒక ఇంట్లో కొంతమంది ఫ్యామిలీని నిర్బంధిస్తారు. వాళ్ళని కాపాడనికి కెప్టెన్ టీమ్ వెళ్ళొద్ది అక్కడికి. అక్కడికి వెళ్ళాక కెప్టెన్ టీమ్ వాళ్ళని అయితే కాపాడుద్ది. అందులో కెప్టెన్ టీమ్ లో ఒకరికి దెబ్బ తగులుతుంది, వాళ్ళని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. కెప్టెన్ టీమ్ లో ఒక లేడీ కూడా ఉంటుంది, ఆమె వచ్చేసి ఆ దెబ్బ తగిలిన వ్యక్తిని లవ్ చేస్తుంటది. కెప్టెన్ అంటాడు, పోయి లోపలికి వెళ్ళి చూడు అంటాడు. అప్పుడు వెంటది, కెప్టెన్ నీకెలా తెలుసు, ఇప్పటి వరకు నేను కూడా వానికి చెప్పలేదు లవ్ చేస్తున్నా అని, నీకెలా తెలుసు అని అడుగుతుంది. కెప్టెన్ అంటాడు, నాకు అంతా తెలుసు అంటాడు. సినిమాలో కెప్టెన్ వచ్చేసి అనాథ పిల్లప్పటి నుండి ఒక మిలిటరీ స్కూల్లో చదువుకుంటాడు. అలాగే మిలిటరీకి సెలెక్ట్ అయ్యి కెప్టెన్ పొజిషన్కు వెళ్తాడు. ఆయన ఇబ్బందుల వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి గొప్పగా కెప్టెన్ గురించి చెప్తాడు. కెప్టెన్ లేకుంటే నేను చచ్చిపోవాల్సింది, ఇప్పటికీ 13 సార్లు నా ప్రాణాలు కాపాడాడు, ఏ రిస్క్ వచ్చినా ముందు కెప్టెనే ఉంటాడని చెప్తాడు. రోజు ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆ సెక్టార్ 42 ఉంది కదా అడవిలోకి, అడవిలోకి కెప్టెన్ టీమ్ ను పంపిస్తుంది. టీమ్ అక్కడికి వెళ్ళంగానే, సెక్టార్ 42కి వెళ్ళంగానే గుర్తు తెలియని వ్యక్తులు కెప్టెన్ టీమ్ పై దాడి చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక అతను ఉన్నాడు కదా, ఏది తీవ్రవాదుల చేతిలో గాయపడిన వ్యక్తి, అతని పేరు కార్తిక్. అతను వచ్చేసి అందరూ శ్రువ తప్పి పడిపోతారు, అక్కడ మెలకువలో ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, వరుసగా వీళ్ళ పైన కాల్పులు జరుపుతాడు. అతను అంతకతను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అప్పుడు మిలిటరీ ఆర్మీ ఏం చేస్తుందంటే, కార్తిక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను దేశద్రోహం చేశాడని ముద్ర వేసి అతని చావుకు అంత్యక్రియలకు ఘనంగా, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు చనిపోతే ఘనంగా సత్కరిస్తారు, ఆ టైపు ఏమీ లేకోకుండా ఒక నార్మల్ గా దేశద్రోహి అని ముద్ర వేస్తారు. దానికి కెప్టెన్ ఒప్పుకోడు, కార్తిక్ అలాంటి వాడు కాదు, కార్తిక్ ఎలాంటి వాడో నాకు తెలుసు, అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని. ఆల్రెడీ ఆ ఇన్స్టెంట్ లో కార్తిక్ ఆల్రెడీ కెప్టెన్ కాల్చాడు కాబట్టి కెప్టెన్ ఒక సంవత్సరం వరకు సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అవడం అంటే దెబ్బ తగిలింది కాబట్టి రెస్ట్ కోసమని ఒక సంవత్సరం రెస్ట్ తీసుకోమంటారు. ఒక సంవత్సరం తర్వాత కెప్టెన్ మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతాడు. ఈ ఒక్క సంవత్సరంలో కార్తిక్ అనే ఫ్యామిలీకి దేశద్రోహి అని ముద్ర పడింది కాబట్టి ఏ ఫంక్షన్ వెళ్లకుండా క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు కెప్టెన్ ఏం చేస్తాడంటే, తన శాలరీని వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తాడు. ఇటు పక్క కెప్టెన్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వగానే పోయి మిలిటరీ పెద్ద ఆఫీసర్ ఉంటాడు కదా, అతన్ని అడతాడు. ఆ ప్లేస్ కి వెళ్ళి నేను కనుక్కుంటే ఏం జరిగిందో అని. దానికి అతను ఒప్పుకోడు. కెప్టెన్ కు మాత్రం కార్తిక్ పై పడ్డ దేశద్రోహి అని ముద్రను ఎలాగైనా తొలగించాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఏదో విధంగా అక్కడ వెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఇటు పక్క సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక సైంటిస్ట్ కు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింటాడు. ఆ సైంటిస్ట్ పేరు కీర్తి. ఆ కీర్తి వచ్చేసి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను, నాకు మిలిటరీ సాయం కావాలా అని హోమ్ మినిస్టర్ అడుగుతుంది. అతను ఏమంటారు అంటే, మిలిటరీని పంపిస్తే అక్కడికి అది మూడు దేశాల సరిహద్దు, ఇంకో విధంగా అనుమానాలు దారితీస్తాయి, కాబట్టి మిలిటరీ మొత్తాన్ని లేకోకుండా ఒక టీం సెలెక్ట్ చేసుకుని ఎవరినో కొంతమందిని నీ పని నువ్వు కానీ అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, కెప్టెన్ టీమ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే కెప్టెన్ ఆల్రెడీ ఖచ్చితంగా ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ చనిపోయాడు, ఏం జరిగింది అక్కడ కనుక్కోవాలని. కీర్తి ఏం చేస్తాడంటే, కెప్టెన్ దగ్గరికి వెళ్ళి ఇలా నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఆ అడవికి మనం వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నది మనకు తెలియాలి అని అడుగుతుంది. కెప్టెన్ అంటాడు, దానికి చాలా పర్మిషన్లు కావాలి, అంత ఈజీ అయిన పని కాదు అంటాడు. అప్పుడు ఆ కీర్తి అంటది, నేను ఆల్రెడీ అన్ని పర్మిషన్ తీసుకొచ్చాను, మీరు బయలుదేరేది ఒకటే లేట్ అంటుంది. ఇప్పుడు ఆ నుండి వాళ్ళ కెప్టెన్ టీమ్ మొత్తం బయలుదేరి అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కీర్తి చేసే రీసెర్చ్ కు ఒక కంపెనీ వాళ్ళు డూ చేస్తుంటారు. వాళ్ళల్లో ఒక అతను, అతని కొడుకు ఒక అతన్ని తీసుకుని ఆ అడవికి వెళ్తారు. ఆ అడవికి వెళ్తానే సెప్టార్ 42 ఉంది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కెప్టెన్ కు ఏం అర్థం కాదు, ఒక పెద్ద షెడ్ వేసి మొత్తం సైంటిఫికల్ గా మన వాళ్ళు ల్యాబ్లు ఎలా చేస్తారో ఆ టైప్ చేస్తుంటారు. ఇక్కడికి వెళ్తానే కెప్టెన్ అడతాడు, ఏంటి ఇది, నేను ఎప్పుడు చూడలేదని, లేదు మేము ఇలా ఇక్కడ కొన్ని పరిశోధనలు చేస్తున్నాము, పరిశోధనల కోసమే ఇదంతా కట్టించామని చెప్తుంది. వీళ్ళని లోపల తీసుకెళ్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కీర్తి అనే సైంటిస్ట్, సో అండ్ సో ఇలా ఇలా ఇక్కడ జరుగుతుంది, దీన్ని మనం పట్టుకోవాలి, ఇక్కడ ఒక ఏలియన్స్ టైపు కొంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళ రూపం చూపెడుతుంది. అప్పుడు దాన్ని చూసిన కెప్టెన్ షాక్ తింటాడు, కెప్టెన్ తో పాటు వాళ్ళ టీం కూడా అందరు షాక్ తింటారు. మరుసటి రోజు నుండి రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే,
నేను మళ్ళీ అందరు కలిపి కెప్టెన్ టీము కీర్తి ఆ సెప్టార్ 42 అనే ప్రదేశానికి వెళ్తానే ఆ ఏలియన్స్ అనేది వచ్చి అటాక్ చేస్తుంది ఒకటి ఆ ఏలియన్ ఏం చేస్తా అంటే ఊరికి ఆ నోట్లుంటి హూ అని ఊపుతూ సృహ తప్పి పడిపోతుంటారు అలాగే అందరు సృహ తప్పి పడిపోతారు కానీ కెప్టెన్ మాత్రం పడిపోడు ఎందుకు అతనికి సృహ తప్పి పడిపోకుండాడు అందరి టైప్ అన్నది కీర్తికి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఇతను బ్లడ్ శాంపిల్ తీసి తన ల్యాబ్ కు పంపిస్తుంది ఆ ఏలియన్స్ వల్ల ఇతనికి మాత్రం సృహ కోల్పోలేదు మిగతా వాళ్ళందరూ సృహ కోల్పోతున్నారని అప్పుడు వాళ్ళకు భయంకరమైన నిజం తెలుస్తుంది ఇతనికి దెబ్బ తగిలింది కదా కెప్టెన్ కు అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటాడు ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అది ఏలియన్ ఇచ్చే సృహ తప్పే స్ప్రే వీళ్ళకి పనిచేయదు అని కీర్తి చెప్తుంది దీని వల్లని ఇంత ముందుకు కార్తిక్ కూడా అలాగే జరిగింటది కదా ఆల్రెడీ దెబ్బ తగిలి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు యూజ్ చేసింటాడు అందుకోసం అని వీళ్ళందరూ సృహ తప్పి పడిపోతారు అతను ఒక్కడ సృహ తప్పి పడిపోడు అదంతా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఎఫెక్ట్ మరుసటి రోజు ఏం చేస్తారంటే ఎలాగైనా ఏలియన్ పట్టుకోవాలని యుద్ధ ట్యాంక్ ఒకటి తీసుకుని వెళ్తారు ఇలాగా అక్కడ కొద్దిగా ఫైట్ జరుగుతుంది ఫైట్ జరిగాక కెప్టెన్ అయితే ఏలియన్ పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చాక ఏలియన్ లో ఒక చిన్నది మన బూతు పురుగు ఉంటది కదా ఆ టైప్ పురుగు ఉంటది అది పోయి ఏదో సంకీర్తనలు ఇస్తానే చాలా ఏలియన్స్ వస్తాయి వచ్చినా సరే కెప్టెన్ ఆ ఏలియన్ ను తీసుకెళ్లి అక్కడ పరిశోధన చేస్తారు పరిశోధన చేశాక ఏమవుతుందంటే దాని టీం ఉంటది కదా టీమ్ వర్క్ మొత్తం రేడియేషన్స్ ద్వారా జరుగుతుంటదని కీర్తి చెప్తుంది దానికి కెప్టెన్ ఏం చేస్తా అంటే దీన్ని అరికట్టాలి అంటే మనం అక్కడక్కడ మన టవర్ల టైప్ మనకు మొబైల్ టవర్లు ఉంటాయి కదా సిగ్నల్ రానికి సిమ్లు ఆ టైప్ టవర్లు ఏర్పాటు చేస్తారు రెండు ఏర్పాటు చేసేటప్పుడు ఏలియన్ చాలా వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తాయి వీళ్ళు ఆల్రెడీ ఒక ఏలియన్ బంధించారు కదా ఆ ఏలియన్ కూడా తప్పించుకొని వెళ్తుంది ఇక్కడ ఏమవుతుందంటే ఏలియన్ లో ఒకటి బూజు పురుగు టైప్ ఉంటుంది ఆ పురుగు మంచి పైకి ఎక్కినప్పుడు ప్రభావం ఎలా చూపెట్టుంది అంటే తనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు ఆ టైప్ దాని ఎఫెక్ట్ ఉంటుంది అలా ఇంకొక అతను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు ఆడ చుట్టుపక్క ఒక అతను సైంటిఫికల్ గా ఈ ల్యాబ్ కు మొత్తం ప్రొడ్యూస్ చేస్తాడు కదా అతనికి కీర్తికి ఎఫ్ఐఆర్ ఉంటది దాని గురించి కెప్టెన్ టీమ్ మాట్లాడుతుంటారు మాట్లాడుతుంటే కెప్టెన్ ఏం పట్టించుకోడు వదిలేని ఇవన్నీ కామెడీ కాదని వదిలేస్తాడు ఇటు పక్క ఏం జరుగుతుందంటే కెప్టెన్ ఇక్కడ అడవికి రాకముందే కెప్టెన్ కు అక్కడ లేడీ మేజర్ ఒక ఆమె ఉంటుంది ఆర్మీలో పెద్ద ఆఫీసర్ ఒక పెళ్లి సంబంధం చూస్తుంది కెప్టెన్ అక్కడికి వెళ్తాడు కెప్టెన్ తో పాటు వాళ్ళ టీం కూడా వెళ్తాది కెప్టెన్ వద్దంటాడు వాళ్ళని అయినా వాళ్ళ టీం కూడా మేము వస్తామని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఆమెకు ఈ కెప్టెన్ కు ఇద్దరికి మాటలు జరుగుతుండగా ఆమె అంటది నువ్వు అంటే నాకు ఇష్టం అంటది నేనంటే నీకు ఏ విధంగా ఇష్టం నేను నువ్వు అంటే నాకు ఇష్టం అన్నికి నీ అందాన్ని బట్టి నీ మాటలను బట్టి ఏదో అంటాడు సో సో జరుగుతుంది హీరోయిన్ ఒక బాక్స్ ఇస్తుంది కెప్టెన్ కు ఈ బాక్స్ నేను చెప్పిన టైంలో నీకు కీ ఇస్తా దీన్ని ఓపెన్ చేయి నీకు అర్థం అవుతుంది నువ్వు నాకు ముందే తెలుసు అంటుంది దాని టైం వచ్చేప్పుడు దీనికి నీకు ఇస్తా దాన్ని ఓపెన్ చేయి నీకు అర్థం అవుతుంది అని చెప్తుంది అని ఉంటే వెళ్ళిపోతారు కెప్టెన్ టీమ్ మొత్తం కెప్టెన్ కొద్దిగా ఆట పట్టిస్తారు ఇదంతా అయిపోయాక వీళ్ళు ఇక్కడ అడవికి వచ్చింటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంది ఇవన్నీ మాట్లాడుకుని ఇవన్నీ అయిపోయాక కెప్టెన్ కు డౌట్ వస్తుంది కీర్తి పైన ఇక్కడ ఏదో జరుగుతుంది మనం శత్రువును ఫస్ట్ కనుక్కోవాలి ఆ శత్రువు కీర్తి అని కెప్టెన్ కు అర్థం అవుతుంది మరుసటి రోజు మళ్ళీ వెళ్తారు అక్కడికి వెళ్ళాక చాలా ఏలియన్స్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తాయి అటాక్ చేసిన కెప్టెన్ ఏం చేస్తాంటే వాటి ప్రయత్నాలన్నీ తిరగొట్టి అసలు దాని మెయిన్ సెంటర్ ఎక్కడుంది ఇప్పుడు రాజు అనేటోడు ఒకడు ఉంటాడు కదా ఆ రాజు అనే అతను ఒక ఏరియాను పాలిస్తా అంటే దానికి ఒక రీజన్ ఉంటది దేన్నో దాన్ని కాపలా కాస్తుంటాడు అని అర్థమై కెప్టెన్ కు అసలు ఆ మెయిన్ ప్లేస్ కనుక్కుంటే ఇదంతా ఈ ఏలియన్స్ మొత్తాన్ని అంతం చేయొచ్చు అనుకుంటాడు వీళ్ళు చాలా ఏలియన్స్ వచ్చి అటాక్ చేస్తానే అందరు మొబ్బొచ్చి పడిపోయి ఉంటారు ఆల్రెడీ కెప్టెన్ కీర్తి మీద డౌట్ వచ్చింది కదా కీర్తి కూడా డౌట్ వచ్చింది వీళ్ళందరూ మొబ్బొచ్చి పడిపోయాక ఒక కెప్టెన్ ఒక్కడే సృహ తప్పి పడిపోలేదు ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరుగుతుంది కెప్టెన్ దాస్తున్నాడని మిలిటరీ పెద్ద ఒక అతను మేజర్ ఉంటాడు కదా అతను పిల్లంపి కెప్టెన్ తిడిపిస్తుంది వీళ్ళు వెళ్ళే ప్రతి వెహికల్ కు సీసీ కెమెరాలు బిగిస్తారు అక్కడ ఏం జరిగినా తెలియాలని ప్రతి వెహికల్ కు సీసీ కెమెరాలు బిగిస్తారు బిగించినప్పుడు ఏమవుతుందంటే కెప్టెన్ ఒక ప్లాన్ చేస్తాడు ఇప్పుడు ఆ ఒక పురుగు ఉంది కదా ఆ పురుగు మనుషులకు జాలైతే వాళ్ళంతా వాళ్ళే సూసైడ్ చేసుకున్న వాళ్ళని చంపడం ఇలా చేస్తున్నారు కదా ఒక డమ్మీ బుల్లెట్లు కెప్టెన్ తెప్పించింటాడు ఈ డమ్మీ బుల్లెట్లు పెట్టుకుని మనం వెళ్దాం ఒకవేళ అక్కడ ఆ పురుగు మనలో ఎంటర్ అయినా కూడా ఏం కాదు మొత్తం సీసీ కెమెరాలే కదా మనం అక్కడ ఎంటర్ అయితే సీసీ కెమెరాలు మొత్తం ఆఫ్ కావాలి అని ఒక ప్లాన్ గీస్తాడు ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తారు ఇక్కడ కీర్తి ఏం చేస్తాడంటే మేజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇలా మీ ఓడి మాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అని మేజర్ వస్తాడు ఈ కెప్టెన్ గారు చెప్పింది ఏం చేయడు నేను మేజర్ వాడి పైన సీరియస్ అవుతాడు అప్పుడు మిలిటరీ అతను వచ్చి మేజర్ ఒకటి ఇస్తాడు కెప్టెన్ నీకు ఇది ఏమన్నాడని చూస్తానే మేజర్ కు మొత్తం అర్థం అవుద్ది ఇక్కడ ఏం జరిగింటుంది అంటే వీళ్ళు సైంటిస్టులు ఉంటారు కదా ప్రయోగం చేసే వాళ్ళు విమానాలు తయారు చేసే మెటీరియల్ అక్కడ దొరుకుతుంటది ఆ మెటీరియల్ కోసం అక్కడ ఫ్యాక్టరీని కట్టింటారు ఫ్యాక్టరీని గవర్నమెంట్ బంద్ చేపించింటది ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి అక్కడ కీర్తి వెళ్ళింటది కోట్ల బిజినెస్ అది అంటే 5,000 కోట్ల బిజినెస్ కోసం వీళ్ళు సైంటిఫికల్ గా అక్కడ చేస్తుంటారు కీర్తి కెప్టెన్ ఏం చేస్తా అంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంది అని కనుక్కుంటాడు అక్కడ ఏలియన్స్ కొన్ని గుడ్లు పెట్టింటాయి
ఆ గుడ్లను కాపాడనీకి ఆ ఏలియన్ ఏం చేస్తాంటే ఆ ఫ్యాక్టరీని రన్ కాకుండా అక్కడికి ఎవరు వెళ్ళినా వాళ్ళని చంపేస్తుంటది. అంత కెప్టెన్ కి అర్థమవుద్ది. టీమ్ మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేసి ముందే చెప్పింటాడు. సో ఆ రోజు మీరంతా శ్రోత పడిపోయారు ఇది జరిగింది కాడ్ అని. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇదంతా కెప్టెన్ వచ్చేసి లెటర్ ఇచ్చాడు కదా ఇక్కడికి మేజర్ కు ఇమ్మని అతను తెచ్చి ఒక మేజర్ కి ఇచ్చాడు కదా దాంతో ఉంటది. దాంతో చూసిన మేజర్ రిలైజ్ అవుతాడు కెప్టెన్ చేసేదే కరెక్ట్ అనుకుంటాడు. కెప్టెన్ వెళ్ళిన వెహికల్ కు సీసీ కెమెరా ఉన్నాయి కదా ఇది మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంటది. ల్యాబ్ లో అక్కడికి ఏది మెయిన్ ప్లేస్ కనుక్కొని అక్కడికి వెళ్ళాడు కదా కెప్టెన్ అక్కడికి వెళ్ళేంత వరకు టెలికాస్ట్ అవుతుంది. అక్కడ కెప్టెన్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ గన్ లో డమ్మీ బుల్లెట్లు ఉన్నాయి కదా ఆ బుల్లెట్లతో వాళ్ళనే కాలుస్తాడు. ఆల్రెడీ కెప్టెన్ లోకి ఆ పురుగు ఎంటర్ అయింటది. కాల్చాక ఆ పురుగు నిజంగా చనిపోయారని వెళ్ళిపోతుంది. కాకపోతే అవన్నీ డమ్మీ బుల్లెట్లు. ఆ ఫ్యాక్టరీ దగ్గర ఒక చెరువు ఉంటది ఆ చెరువులోనే ఏలియన్స్ గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లను కాపాడడం కోసమే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కాకుండా అక్కడికి ఎవరు రాకోకుండా ఒక పెద్ద ఏలియన్ ఉంటది గుడ్లు పెట్టినది అది ఆ గుడ్లను సంరక్షిస్తుంటది. ఏలియన్స్ ను టర్మినేటర్స్ అని కూడా పిలుస్తారు. ఇటు పక్క ఏమవుతుందంటే వీళ్ళ సీసీ కెమెరా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయి ఉంటది కదా వీళ్ళు వచ్చిన వెహికల్ ది వీళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చారు కదా. అటు పక్క కీర్తి అందరు టెన్షన్ పడుతుంటారు వీళ్ళందరూ చచ్చిపోయారు నిజంగానే నమ్ముతారు. బ్యాటరీ దగ్గర ఉన్న చెరువు దగ్గర ఆ పెద్ద టర్మినేటర్ కు కెప్టెన్ కు మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కెప్టెన్ ఏం చేస్తాడు అంటే ఆ టర్మినేటర్ చంపేస్తాడు. ఆ టర్మినేటర్ తో పాటు దాంతో ఉన్న గుడ్లు కూడా మొత్తం నాశనం చేసేస్తాడు. తిరిగి వచ్చిన కెప్టెన్ టీమ్ చూసి కీర్తి షాక్ అవుతుంది. కెప్టెన్ ఏం చెప్తాడంటే ఆ టర్మినేటర్ నేను చంపలేదు అది బతికే ఉంది అని చెప్తాడు. ఎందుకంటే ఆ టర్మినేటర్ ఉందంటే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కాదు అక్కడికి ఎవరికి వెళ్ళి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదని మేజర్ కూడా కెప్టెన్ మెచ్చుకుంటాడు. కీర్తి మాత్రం బాధపడుతుంది. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చాక ఈ కార్తీక నిన్న ఒక అతన్ని దేశద్రోహిని ముద్ర పడింది కదా ముద్ర తీసేసి అతని పైన అతను మంచోడని మళ్ళీ మామూలు మిలిటరీ వాళ్ళు చనిపోతే ఎలా ఘన సత్కారాలు ఆ టైప్ చేస్తారు పింఛన్ కూడా వాళ్ళకి ఇస్తారు. అప్పుడు కెప్టెన్ కి అర్థమవుద్ది పెళ్లి చేసుకోవాలనుకుని ఒక అమ్మాయి ఇచ్చి ఒక బాక్స్ ఇచ్చింది కదా అమ్మాయి ఎవరో కాదు కార్తీక్ చెల్లెలని. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొద్దిగా ఎమోషనల్ డైలాగులు ఉంటాయి. కెప్టెన్ కార్తీక్ చెల్లెలు ఇద్దరు ఒకటైపోతారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.